ఎలా దానికి మన స్టేట్ గవర్నమెంట్ ప్రింతమ నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఈ లాక్ అదే ఇంకొకరికి శోక రాజేష్ టోకెన్ తీసుకోమ్మా. గుడివాడ ఆర్యవై సంఘం ఆధ్వర్యంలో పెద్దలందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి గుమస్తాలకి, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేటువంటి వ్యక్తులకి ఒక 10 రోజులకు సరిపడ నిత్యావసర వస్తువులు, రైసు, కూరగాయలు అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమం చేసినటువంటి పెద్దలందరికీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఇటువంటి కార్యక్రమాలు ఇంకా గుడివాడ పట్టణంలో చాలామంది షావుకారులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, దేవుడు కల్పించినటువంటి పరిస్థితులు, ఈరోజు కరోనా వైరస్తో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ప్రపంచమే ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందించినప్పటికీ అవి సరిపోయేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి దాతలు ముందుకొచ్చి ఈ విపత్కరమైనటువంటి పరిస్థితిలో పక్కన ఉన్నటువంటి మనిషిని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ భూమి మీద పెట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి మరి ముందుకు వచ్చి ఈ పేదల్ని ఆదుకోవాలని చెప్పి కోరుతూ, ఈరోజు చాలామంది చిన్న చిన్న వ్యాపారస్తులు కానివ్వండి, లేకపోతే ఈ సొసైటీలో తిరిగేటువంటి వ్యక్తులు కానీ వ్యాపారాలు పోతున్నాయనో, లేకపోతే డబ్బు లాస్ అవుతున్నామనో, ముందుకొచ్చి ఏదో రకంగా బిజినెస్లు చేయాలని చెప్పి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. నేను వాళ్ళందరినీ కూడా చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఒక 15 రోజులు 20 రోజులు మన వ్యాపారాలు లాస్ వచ్చి 10,000 20,000 1,00,000 పోయినందువలన ఇబ్బంది ఏమీ లేదు. మీరు బజార్లోకి వచ్చి 10 మందితో వ్యాపారం చేసి మీరు ఎవరో ఒకళ్ళు ఆ జబ్బును కనుక అందించుకొని వాళ్ళ ఇంట్లో భార్యకో పిల్లలకో అందించినట్లయితే అది ఒక జైలు జీవితం. దాదాపు హాస్పిటల్కి కనుక వెళ్తే కరోనా పాజిటివ్ వచ్చి 45 రోజులు మన పలకరించేవాడు ఉండడు, ఒక పక్కన గదిలో పెట్టి ఉంచేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ జైలు జీవితం కన్నా ఈరోజు విధించినటువంటి లాక్డౌన్, షరతులతో కూడినటువంటి లాక్డౌన్, మనకేమన్నా అత్యవసరమైనటువంటి అవసరాలు ఉంటే బజార్కి వెళ్ళవచ్చు, తెచ్చుకోవచ్చు, ఇంటికాడ కూర్చోవచ్చు. మనం కనుక 130 కోట్లు ఉన్నటువంటి భారతదేశంలో ఇది కనుక స్ప్రెడ్ అయితే ప్రతి ఇంటిలోనూ ఒకళ్ళకో ఇద్దరికో వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెట్టినటువంటి నియమాలు నిబంధనలు పాటించి ఏదో మనమే వ్యాపారం చేయాలి, మనమే డబ్బులు సంపాదించాలన్నటువంటి ఉద్దేశంతో కాకుండా మానవతా దృక్పథంతో మరి ఆదాయం గురించి ఆలోచించకుండా సేవాభావంతో ఆలోచించి ఈ 10-15 రోజులు కనుక మసిలినట్లయితే ఈ భారతదేశానికి వచ్చేటువంటి ముప్పే ఉండదు. కాబట్టి అందరినీ సహకరించమని చెప్పి కోరుతున్నాను.